లికోరిష్ స్కిన్ బ్రైటనింగ్ క్రీమ్ ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇది వచ్చేసి నైట్ క్రీమ్ అండ్ దీన్ని యూజెస్ అండ్ ప్రిపరేషన్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో వన్ స్పూన్ వచ్చేసి లికోరిష్ పౌడర్ దీన్ని తెలుగులో అతి మధురం అంటారు ఇంగ్లీష్లో వచ్చేసి ములెత్తి పౌడర్ అంటారు సో ఇది వచ్చేసి వన్ స్పూన్ తీసుకున్నాను అండ్ వన్ స్పూన్ వచ్చేసి రోజ్ వాటర్ అండి ఈ రోజ్ వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది కూడా సేమ్ ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోండి ఇది ఎలా రావాలి అంటే జ్యూసీ జ్యూసీగా రావాలన్నమాట సో చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఎంత పలుచుగా కలిపాను లమ్స్ లేకుండా కలుపుకోండి ఈజీగా అనమాట సో ఇలా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది అండ్ ములేతి పౌడర్ మన డార్క్ స్కిన్ని లైట్నప్ చేయడానికి స్కిన్ బ్రైటనప్ చేయడానికి చాలా బాగా వర్క్ అవుతుంది అట్ ద సేమ్ టైం రోజ్ water quota. అండ్ ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ ఒకటి తీసుకోండి అందులో అలోవెరా జెల్ సో ఈ క్రీమ్కి బేస్ అలోవేరా జెల్ కాబట్టి కాస్త మంచి బ్రాండ్లో తీసుకుంటే బాగుంటుంది సో ఇది వచ్చేసి కంప్లీట్గా మిక్స్ చేసుకోండి అంటే లైక్ ఒకసారి బీట్ చేస్తే కనుక మనకి ప్లఫీగా ఉంటుంది క్రీమ్ అనేది సో చూసారు కదా ఇందులో వచ్చేసి నేను వన్ స్పూన్ గ్లిజరిన్ యాడ్ చేస్తున్నాను సో ఈ అలోవెరా ఫేస్ని స్మూత్గా బ్రైట్గా మచ్చలు లేకుండా చూస్తుంది ఈ గ్లిజరిన్ వచ్చేసి రింకిల్స్ కానీ ఇంకా స్కిన్ గ్లోయింగ్గా ఉండటానికి కానీ నెక్స్ట్ వన్ పోర్స్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ మచ్చలు ఉన్నా కానీ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ వన్ స్పూన్ వచ్చేసి స్వీట్ ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేశాను ఇది ఫ్లేకీ స్కిన్ని కానీ ఇచ్చింగ్ స్కిన్ని కానీ డ్రై స్కిన్ని కానీ తొలగించడానికి చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే క్రీమ్ అనేది ఇలా ప్లఫీగా వస్తుంది అందులో ముందు మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో లికోరిష్ ఎక్స్ట్రాక్ట్ ఉంది కదా సో దాని అన్నీ ఇందులో యాడ్ చేసుకొని కంప్లీట్గా బీట్ చేసుకోండి మన ఐట్ క్రీమ్ ప్రిపేర్ అయిపోయింది విత్ ఎఫెక్టివ్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట సో చూసారు కదా దీన్ని మనం ఒక స్మాల్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు రూమ్ టెంపరే రూమ్ టెంపరేచర్లో మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకునే పాసిబిలిటీ ఉంది సో కంప్లీట్గా దీన్ని క్రీమీ కన్సిస్టెన్సీ తీసుకొచ్చాను చూసారు కదా అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో వేస్తే మనకి నీట్గా క్రీమ్ ప్రిపేర్ అయిపోతుంది సో ఇప్పుడు బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం తీసుకుని స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట దీన్ని ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మసాజ్ చేసుకుని జస్ట్ లైక్ మసాజింగ్ క్రీమ్ లాగా పెట్టుకుని మార్నింగ్ ఫేస్ అనేది వాష్ చేసుకోండి ఐ హోప్ మీ అందరికీ వీడియో బాగా యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్